నెక్స్ట్ మనం చేయబోయే చాప్టర్ గణిత నమూనా విధానాలు నమూనా విధానాలు సహజంగా గణిత శాస్త్రం దేనికి ఉపయోగపడుతుంది ఈ భావనలు ప్రకృతిలో దేనికి ఉపయోగపడతాయి ఈ భావనని మనం ఏ రకంగా గణాంక రూపంలో మనం వ్యక్తపరచగలుగుతాం దీని ద్వారా మనం ఏ రకమైనటువంటి అవగాహనకు వస్తాం అని చదవటమే గణిత నమూనా విధానాలు ఉదాహరణకి ఒక వ్యక్తి ఒక స్థలం కొన్నాడు అనుకుందాం ఆ స్థలాల్లో అతను అనుకున్న ప్రకారం ఒక ఇల్లు ఏర్పాటు చేయాలనుకున్నాడు అంటే ఇక్కడ అతని యొక్క భావన ఏ రకంగా ఉందంటే ఆ స్థలం కొనడం ఇల్లు ఏర్పాటు చేసుకోవడం అనేటువంటిది ఒక భావన అంటే ఒక భావనని ఫస్ట్ ఏం చేస్తున్నాడు మనసులో ఒక భావనని ఏర్పరచేడు భావన ఏర్పరచడం ఓకే బాగుంది ఫస్ట్ది భావన వచ్చిన తర్వాత ఈ మనసులో వచ్చినటువంటి భావనకు అనుకూలంగా పొడవు కావాలి వెడల్పు కావాలి అంటే గణితపరమైనటువంటి అంశాలను దీనికి చేకూర్చాడు అంటే నెక్స్ట్ భావనకు వచ్చేసరికి గణితపరమైన అంశాలు ఉంచాడు చేర్చాడు ఈ గణితపరమైన అంశాలు వచ్చినప్పుడు గణితపరమైన అంశాలంటే పొడవుంది వెడల్పు ఉంది అన్నాడు పొడవు వెడల్పు ఉంటే సరిపోతుందా దాని మధ్యన కోణం కూడా ఉండాలి కదా ఆ కోణాలు మరియు దీని యొక్క వాస్తు రూపంలో తూర్పు వైపు ఉందా వాకి విడమైపు ఉందా ఇట్లాంటివన్నీ కూడా ఆలోచించే భావన గనక ఉన్నట్టయితే ఈ గణితపరమైన అంశాలకి ఈ గణితపరమైన అంశాలని మనము ఒక సామాన్య పద్ధతిలో ఏ రకంగా పెట్టడానికి అవకాశం ఉంది అనేటువంటిది అంటే దీనిని ఒక నిర్ నిర్ణయాత్మకంగా మార్చడం నిర్ణయాత్మకంగా మార్చడం ఓకే రైట్ నిర్ణయాత్మకంగా మార్చాడు గణిత భావనని నిర్ణయాత్మకంగా మార్చాడు అంటే భావన నుంచి ఇక్కడికి వచ్చేసరికి ఇతను చేసే ఇక్కడ ఒక ప్రతిపాదన వచ్చింది ఈ ప్రతిపాదన ఏ రకంగా ఉంటుంది ఈ స్థలంలో నాకు ఇంత ఇల్లు కట్టుకోవాలి అనేటువంటి ప్రతిపాదన ఒకటి చేశాడు దానికి గణితపరమైన అంశాలు చూశాడు గణితపరమైన నిర్ణయ అంశాలని నిర్ణయాత్మకంగా మార్చాడు అంటే పొడవుని ఎక్స్ అన్నాడు వైని వెడల్పు అన్నాడు అనుకుందాం ఈ గణిత నిర్ణయాత్మకంగా మార్చిన తర్వాత ఇది ఒక సరి అయినటువంటి సరి అయిన సమాధానం ఇస్తుందా లేదా గమనించాడు సరియంగా సమాధానం ఇచ్చిందా లేదా చూశాడు సమాధానం ఇస్తుందా లేదా చూశాడు సరి అయిన సమాధానం ఇస్తుంది అంటే నాకు ఇన్ని గ ఇంత పొడవు ఉండాలి ఇంత వెడల్పు ఉండాలి నాకు ఇంత దాంట్లో వెంటిలేషన్ ఉండాలి గాలి రావాలి అన్నీ అనుకున్నప్పుడు ఈ స్థలంలో ఇంత స్థలం ఖాళీగా ఉండాలనేటువంటి ఒక ప్రతిపాదనని నిర్ణయాత్మకంగా మార్చి ఆ నిర్ణయాత్మకమైన దాన్ని విశ్లేషించి విశ్లేషణని సరి విశ్లేషణ అనేటువంటిది సరియంగా ఇస్తుందా లేదా అనే గమనించాడు ఓకే ఇది సరియైన సమాధానం ఇచ్చింది ఇక్కడికి సరియైన సమాధానం ఇస్తే ఇక్కడికి ఈ భావనని మూసేస్తాడు అంటే ఇక్కడితో సమర్థం అవుతుంది ఒకవేళ ఇవ్వలేదు అనంటే మళ్ళీ వెనక్కి వెళ్ళి ఎన్ని గదాలు తక్కువ ఉంది ఏ రకంగా నేను దీన్ని పరి ప్రక్రియలోకి పట్టుకురావాలి అనేటువంటిది తన భావనని గణిత రూపంలో మార్చుకోగలిగినప్పుడు చేయగలిగినటువంటిది ఇది ఇవి ఎక్కువగా ఎక్కడ ఉపయోగపడతాయంటే ఒక వ్యాపార సంస్థ కానీ లేదా ఒక వ్యాపార సంస్థలో నిర్ణయాలు తీసుకోవడానికి కానీ ఇవి ఎక్కువగా ఉపయోగపడటం జరుగుతూ ఉంటుంది ఇది మనం గమనించాల్సిన విషయం ఇక్కడ మనకి సరి సమాధానం ఇచ్చింది అనుకుందాం ఈ సరి అయిన సమాధానం అనేటువంటిది మళ్ళా నిజ రూపంలో పెట్టగలగాలి అంటే నిజమైన సరి అయిన సమాధానం ఇచ్చింది అనుకున్నప్పుడు ఇది నిజమైన నిజమైన ఆన్సరా కాదా నిజమైన సమా నిజమైన సమాధానమా కాదా అనేటువంటిది కూడా సమాధానం నిజమైన సమాధానము అనుకున్నప్పుడు నిజమైన సమాధానం అనుకుంటే ఈ వ్యవహారం ఇక్కడితో ముగిస్తుందాం నిజమైన సమాధానం కాదు అనుకున్నప్పుడు ఎన్ని కొలతల తేడా ఉంది ఏమిటి అనేటువంటిది గమనించడమే అంటే ప్రతి ఒక్క భావనని ఈ రకంగా మార్చుకోవడం అనేటువంటిది మ్యాథమెటికల్ మోడలింగ్ అంటాం అంటే గణిత నమూనా విధానాలు అని అంటాం దీనికి ఒక చిన్న ఉదాహరణతో మొదలు పెడదాం మనం ఒక వ్యక్తి ఒక కారు ఒక కారు కొంత దూ కొంత వేగంతో ప్రయాణం చేస్తోంది అంటే ప్రయాణం చేస్తుంది అనేటువంటిది ఒక భావన ఉంది ఇది ప్రయాణం అంటే నలభై కిలోమీటర్ల వేగంతో వెళ్తోంది ఇది ఒక భావన మాత్రమే ఏ దృష్ట్యా వెళ్ళింది అంటే దూరం అనేటువంటిది కాలంతో కొలవడం జరిగింది దూరంని కాలంతో కొలవడం జరిగింది దూరం కాలంతో కొల్చినప్పుడు ఇంత దూరం ప్రయాణం చేయడానికి ఇంత కాలం పట్టడానికి అవకాశమే ఉంది అంటే దీన్ని ఏం చేస్తున్నాడు కొన్ని సమయాల్లో వేగాన్ని అంటే దూరము బై కాలము అనేటువంటిది వేగం ద్వారా నిర్ణయించాం వేగం ద్వారా నిర్ణయించాం ఒకవేళ ఈ దూరము బై కాలం వేగం ద్వారా నిర్ణయించినప్పుడు ఎంత వేగంతో వెళ్ళింది అంటే తక్కువ సమయం గనక పడితే అంటే దీంట్లో భావనలు ఈ రకంగా ఉన్నాయి తక్కువ సమయం గనక పడితే పట్టినట్టయితే అతను ఎక్కువ వేగంతో వెళ్ళాడని ఎక్కువ సమయం పడితే తక్కువ వేగంతో వెళ్ళాడని అంటే దూరం అనేటువంటిది స్థిరమే కానీ తక్కువ సమయం పట్టింది అంటే అతను ప్రయా అతను వేగం పెంచాడు తక్కువ సమయం ఎక్కువ సమయం పట్టింది అంటే అతను వేగాన్ని నెమ్మదిగా వెళ్ళాడు అని అర్థం అంటే ఈ భావనని నలభై కిలోమీటర్ల దూ అంటే కొంత దూరం ప్రయాణం చేయటం అనేటువంటి దాన్ని ఈ మ్యా గణిత పరిక్రమలో మా గణిత ప్రక్రియలో మార్చుకొని దానికి ఈ భావనలు ఆపాదించాడు ఓకే దీన్ని ఆధారంగా చేసుకొని నిజ జీవితంలో ఇది సాధ్యమా ఇది సాధ్యము అసాధ్యము అనేటువంటిది రెండింటినీ కూడా గమనించాడు ఓకే ఇది సాధ్యమవుతుంది అనుకున్నప్పుడు దీని ప్రక్రియ దీన్ని జనరలైజ్ చేశాడు అంటే అన్నిటికి విధాలు అంటే ఏమైనా రాస్తాడు వేగము వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు దూరము బై కాలము అంటే ఈ దూరము ఇంత సమయంలో ప్రయాణం చేయొచ్చు అనేటువంటి భావనను పెట్టాడు అంటే ఇతను ఏం చేస్తున్నాడంటే తనకుంచిన నిర్ణయాన్ని గణిత రూపంలో పెడుతున్నాడు గణిత రూపం నుంచి భావనలను అవగాహన చేసుకుంటున్నాడు భావనలు అవగాహన చేసుకున్న దాని ఆధారంగా చేసుకొని దీనికి వచ్చే ఫలితాలకి అనుకూలంగా ఉన్నాయా లేదా అని చూస్తున్నాడు ఫలితాన్ని అనుకూలంగా ఉన్నప్పుడు జనరలైజ్ చేస్తున్నాడు అంటే ఇది జనరల్గా ఇది అన్ని విధాలుగా ఉపయోగపడుతుంది అంటే వేగము ఈజ్ ఈక్వల్ టు దూరము బైక్ కాలం అంటున్నాడు ఒకవేళ ఇది గనక రాలేదు ఇది అసాధ్యము అనుకున్నప్పుడు ఎందుకు అసాధ్యం అనేటువంటిది మళ్ళీ ఈ మొదటి ప్రక్రి ఈ భావన నుంచి వచ్చినటువంటి ప్రక్రియకి గణిత ప్రక్రియకి వెళ్ళి చూసుకుంటున్నాడు గణిత ప్రక్రియ ద్వారా ఒకవేళ అస్ అసాధ్యము అయితే వెళ్తున్నాడు సాధ్యము అయితే ఇది సరిపోతుందని ఇక్కడికి తృప్తిపడుతున్నాడు కాబట్టి ఒక గణిత ప్రక్రియని ఈ రకంగా మార్చుకోవడానికి గణిత నమూనా విధానాలు బాగా ఉపయోగపడతాయి